కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కి అపూర్వమైన ఆదరణ లభిస్తుంది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా జరగనున్న ఈ పాదయాత్రలో మహిళలు ఇంకా రైతులు, యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా మైలేజ్ తీసుకొచ్చే రీతిలో పరిస్థితులు మారుతూ ఉన్నాయి. 2 రోజుల క్రితమే రాహుల్ గాంధీ ఏపీలో అడుగు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ప్రవేశించిన ఈ భారత్ జూడో యాత్ర లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటూ ఉన్నారు. బుధవారం పాదయాత్రలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, సీనియర్ నేతలు దిగ్విజయ సింగ్, జెడిశీలం, పల్లం రాజు, కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే సీతక్క రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత కనుమూరి బాపిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ కంటే దేశంకే ఎక్కువ ప్రయోజనమని స్పష్టం